ఉన్న విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవేకేత వేదమహ శృంగేరి జగత్కు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇరవై తొమ్మిదవ తారీఖు నవంబర్ మాస శివరాత్రి ఈ రోజున ప్రత్యేకత అలాగే విశేషం ఏంటో వివరించండి అలాగే విధిగా ప్రతి ఒక్కరు ఆ రోజున ఏం చేస్తే మంచిది వివరించండి గురుగారు తప్పకుండానమ్మా ముఖ్యంగా ఈ మాస శివరాత్రి ఉన్నటువంటి అన్ని మాసాలలో త్రయోదశి పగలు వరకు ఉండి సంధ్యాకాల సమయానికి చతుర్దశి తిథి స్పర్శ గనక ఉంటే ఆ సమయంలో ఆ రోజున మాస శివరాత్రిగా చెప్పడం జరుగుతుంది మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రి ఇక మిగతా మాసాలు అన్ని మాసాల్లోకెల్లా వస్తాయి కానీ మనము ఈశ్వర ఆరాధన చేసేటువంటి శివ భక్తులందరికీ కూడా మహాశివరాత్రి ఎంత ప్రాముఖ్యత ఎంత పవిత్రతను అంతే విధానంగా ఇంపార్టెంట్ అనేటువంటిది కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివానుగ్రహం కోసం అంటే చాలా మందికి బిజీ స్కెడ్యూల్ ఉంటుంది ఎప్పుడు కూడా శివాలయానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు శివుడికి అభిషేకం చేసుకోలేనటువంటి వాళ్ళు కనీసము ఈ మాస శివరాత్రి రోజునైనా కానీ చేసుకోవాలమ్మా పైగా ఈసారి ఏంటనంటే మాస శివరాత్రికి ఉదయం కాలము ఉదయం సమయంలో త్రయోదశి తిథి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు స్వాతి నక్షత్రం ఉంది తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది అది విశాఖ నక్షత్రము ఆ ఈ సంబంధించినటువంటి అన్ని నక్షత్రాల్లో రాజు లాంటిది అందుకనే నక్షత్రాణాం అధిపత్యే విశాఖే అని ఉంటుంది అంటే ఏంటి చాలా పవర్ఫుల్ అయినటువంటి నక్షత్రం విశాఖ నక్షత్రం కాబట్టి ఆ విశాఖ నక్షత్రము మాస శివరాత్రి కార్తీక మాసంలో కలిసి రావడం చాలా విశేషము ఇక ఈ త్రయోదశి తిథి అనేటువంటిది చాలా రుద్రుడికి సంబంధించినటువంటి తిథి అమ్మ ఈ సమస్త ప్రాణికోటికి ఆధారభూతమైంది ఏందమ్మా ప్రపంచం మొత్తంలో కూడా విశ్వం మొత్తంలో కూడా భూమి లాంటి మళ్ళీ ఈ భూమి గ్రహం అనేటువంటిది ఇంకెక్కడా లేదు అని అంటారు ఎందుకనంటే కేవలం ఈ భూమిలో మాత్రమే స్పర్శ ఉంది అంటే సమస్త ప్రాణికోటికి కావలసినటువంటి ఆధారభూతమైనటువంటి వాయువు జలచరాల్లో కావచ్చు క్షీరదాల్లో కావచ్చు మానవులుగా మనకు కావచ్చు జంతువులు కావచ్చు పశుపక్షాదులు కావచ్చు ప్రతి జీవికి గుండె ఉంటుంది ఆ గుండె కొట్టుకోవడానికి వాయువే ఆధారం మనము ఈ శరీరంలో వాయువు తిరుగుతున్నంత వరకు మనకు ప్రాణం ఉంటుంది వాయువు వెళ్ళిపోయిందంటే ఇక పంచ పంచప్రాణాల్లో వాయువు మొదట వెళ్ళిపోతుంది వెళ్లిపోతే మిగతావన్నీ తర్వాత వెళ్ళిపోతాయి కాబట్టి అటువంటి వాయువు అధిపతిగా ఉన్న నక్షత్రం స్వాతి నక్షత్రం అందుకనే ఈ యొక్క స్వాతి నక్షత్రంలో కొన్ని విశేషమైనటువంటిది చేసుకోవాలమ్మా అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే మీ ప్రాంతంలో ఎక్కడైనా కానీ ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల లోపల అంతకు ముందు రోజైనా పర్వాలేదు త్రయోదశి తిథి ఉంటుంది అనగా గురువారం రోజునైనా కానీ శుక్రవారం రోజున ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల లోపల ఎక్కడ వాన పడుతుందో ఆ వాన నీటిని ఒడిసి పట్టుకొని ట్యాంక్ లో పెట్టుకోవాలి లేదా ఒక క్యాన్ లో పెట్టుకోవాలి ఎందుకనంటే అది చాలా అమృతతుల్యమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది ఎందుకనంటే రుద్రుడు అధిపతిగా ఉన్న తిథి త్రయోదశి స్వాతి నక్షత్రంలో కలిసి ఉన్నప్పుడు ఆకాశం నుంచి పడేటువంటి ఏదైతే జల్లులు ఉంటాయో ఆ నీరు ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిందమ్మా కొన్ని గ్రంథాలలో అది చాలా ఔషధంగా పనిచేస్తుంది శరీరంలోని కొన్ని రుగ్మతలు తొలగిపోతాయి కాబట్టి ఆ విధంగా ఆ నీటిని ఒడిసి ప్రతిరోజు ఒక గ్లాస్ తాగినా చాలు మన శరీరం తొందరగా రికవర్ అవుతుంది అనారోగ్యం నుంచి ఇక ఈ త్రయోదశి తిథి పొద్దునే గనక ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ్రహ్మముహూర్త కాలంలో స్నానం ఆచరించి చక్కగా కొన్ని సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆ సమస్యల నివారణకి పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా దాంపత్య సమస్యలు వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి యువకులు యువతులు ఎవరైనా కానీ ఆ రోజున చక్కగా ఉదయం ఆరు బావ్ నుంచి ఏడు మధ్య కాలంలో శుక్రహోరం ఉంటుంది శుక్రవారం రోజున చక్కగా తేనెతో అభిషేకము జరిపించుకోవడం దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించుకొని మల్లెపూలతో అర్చన చేస్తే ఈశ్వరుడికి ఆ సమయంలో కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తాడు ఆ సమయంలో చేసుకోవడం ద్వారా ఇక దాంపత్య సమస్యలు తొలగిపోవడం అనేటువంటి దానికి గన్నేరు పుష్పాలతో అర్చన చేయాలి తేనెతో కాని పటిక బెల్లం నీటితో కానీ అభిషేకం చేసి తదనంతరం ఈశ్వరుడికి తీమి పదార్థము బెల్లంతో చేసినటువంటి పాయసాన్నం నైవేద్యంగా పెట్టుకోవాలి ఇక ఆ తరువాత ఏడుంబావు నుంచి ఎమ్దింబావు మధ్య కాలంలో బుధ హోర ఉంటుందమ్మా ఈ బుధహోరలో ఈశ్వరుని ఎవరైతే వెయ్యి కమలములతో అర్చన చేస్తాడో ఆ వ్యక్తి శివానుగ్రహం పొందడానికి పాత్రుడవుతాడు అంటే ప్రతిరోజు పూజ చేస్తే ప్రార్థించడా మనసుదే ప్రధానమా అనంటే మరి పూర్వకాలంలో అందరూ కేవలం ఈశ్వరుని నమస్కారం చేసుకుంటే సరిపోయేది కదా కానీ విష్ణు సైతం కూడా వెయ్యి కమలాలతో చేశాడే విష్ణువుకి అందని వాడు ఈశ్వరుడు కాబట్టి మనం చాలా పిచ్చిగా ఆలోచించుకోవడం తగదమ్మా ప్రతి పనికి కూడా ఒకటి ఉంటుంది ఇప్పుడు మనం ఎలా అర్థం తార్కికంగా ఆలోచన చేసుకోవాలి ఇవన్నీ రాష్ కేవలం మనసుతో భక్తితో అర్చించిన ఈశ్వరుడు అనుగ్రహిస్త అనుగ్రహిస్తాడు కానీ కొన్ని వస్తువులతో గనక మనం చేస్తే ఇప్పుడు ప్రతిరోజు ఒకే కూర మనం తిన్నాం అనుకో తిన్నాం అనుకోండి పది రోజు మూడో రోజుకే వెగడబుడుతుంది కదా అంటే మనము దేవుడు సమానమాని కాదు చేసే విధానంలో పరిపక్వత కావాలి ఆ విధంగా చక్కగా ఆ రోజున ఈ సంబంధించినటువంటి బుధహోరలో ఏడు నుంచి ఎనిమిది భావం మధ్య కాలంలో వ్యాపార సంబంధమైనటువంటి దోషములు తొలగిపోవాలని ఆ రోజున వీలైనన్ని మారేడు దళాలతో ఆ స్వామికి అర్చన చేయండి ఆ గంట సేపు అసలు వ్యాపార సమస్యలు ధన సమస్యలు చాలా మటుకు తీరిపోతాయి ఇక చంద్రహోర ఉంటుందమ్మా ఎమ్దింభావం నుంచి తొమ్మిది భావం కాలంలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్నటువంటి సమయంలో ప్రధానంగా ఏం చెయ్యాలి పంచామృతాలతో అభిషేకం ముఖ్యంగా ఆవు పాలతో ధారగా ఆ గంటసేపు అభిషేకము శివ 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 అనుకుంటు అయినా శివాయనమ అనుకుంటున్నా అభిషేకం చేస్తే ఆ ఈశ్వరుడు మానసికమైనటువంటి రుగ్మతలన్నీ తొలగిస్తాడు ముఖ్యంగా మన సంకల్పం అంటే మనం ఒక వేదన పడుతుంటాం మనం చాలా గజిబిజిగా ఉంటుంటాం ఒక సమస్య గురించి ఆ సమస్యలో మునిగి తేలిపోయి ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతుంటాం ఆ ప్రశాంతత లేని జీవితాన్ని ఏ ఏ కారణమైతే వలన పొందుతుంటామో ఆ కారణానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ తొలగించేసేసి ప్రశాంతతను కలగజేస్తాడు ఇక తరువాత శనిహోర వస్తుంది తొమ్మిది బావు నుంచి పదింబావు మధ్య కాలంలో త్రయోదశి తిథి ఉంటుంది స్వాతి నక్షత్రం ఉంటుంది పైగా శనిహోర కూడా ఉంటుంది ఆ సమయంలో వృషభమిథున కర్కాడక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారు శని దోష పరిహారార్థం అనేటువంటిది చేసుకోవాలి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క పోలీస్ వర్గ కార్తీక మాసం నెల రోజుల పాటు పూజ చేసుకున్న తర్వాత పోలీస్ వర్గం పొందినటువంటి రోజున ఆ పుణ్య దినాన్ని పురస్కరించుకొని గోకర్ణ క్షేత్రంలో జాతకృత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ మిధున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు హెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక చెప్పినటువంటి విధంగా తొమ్మిదింభావు నుంచి పధ్ పదింబావు మధ్యకాలంలో వృషభ బిద్దున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారు శనిదోష పరిహారార్థమై రావి చెట్టు చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి తదనంతరం ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం కానీ శనీశ్వర పంజర స్తోత్రము కానీ మూడు సార్లు పఠించాలి తదనంతరం నవగ్రహాల్లో శనీశ్వరునికి కానీ ఈశ్వరునికి కానీ అభిషేకము ఆ యొక్క తొమ్మిదిం బావు నుంచి బావు మధ్య కాలంలో అభిషేకం చేయాలమ్మా తదనంతరం ఆ యొక్క అభిషేకం చేసిన తర్వాత అవకాశం ఉంటే ఆ యొక్క వికలాంగులకి కానీ మానసిక శారీరక వృద్ధాశ్రమంలో కానీ పారిశుద్ధ్య కార్మికులకి కానీ తోచినంత ధన సహాయం కానీ వస్తు రూపేణా ధన రూపేణా చేయవచ్చు లేదా తినే పదార్థాలు పెట్టవచ్చు ఈ విధంగా చేయడం ద్వారా ఉదయం కాలానికి సంబంధించినటువంటి పరిహారాలు పూర్తి అవుతాయి ఇక సంధ్యా సమయంలోకి వచ్చేసరికి ఇక మాస శివరాత్రి ప్రారంభమవుతుంది కాబట్టి శివాలయానికి చేరుకొని అష్టవిధ పుష్పాలతో అనగా ఎనిమిది రకాల పుష్పాలతో మారేడు దళాలతో ఈశ్వరునికి అర్చన జరిపించుకొని ఆ తదనంతరం దేవాలయంలో దీపారాధన చేసే స్థలంలో మూడు వందల అరవై ప్లస్ మూడు వందల అరవై ఒత్తులు దీపారాధన చేయడం తద్వారా ఆ రోజున కూడా అమ్మా చాలా విషయం కార్తీక మాసం నెల రోజుల పాటు చేయొచ్చు కార్తీక పౌర్ణమి రోజున ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున విశేషంగా ఈ మాస శివరాత్రి అయినటువంటి ఇరవై తొమ్మిదో తారీఖు శుక్రవారం రోజున సాయంకాల ప్రదోషకాల సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకుని లక్ష్మీదేవిని ప్రార్థన చేసుకొని శివాలయంలో గనక వెళ్ళి అక్కడ గనక దీపారాధన చేస్తే ఇంకా విశేషంగా మారేడు చెట్టు దగ్గర దీపారాధన చేస్తే నువ్వుల నూనెతో మారేడు చెట్టు అక్కడ శివాలయంలో ఉంటాయి సాధారణంగా మారేడు చెట్టు దగ్గర దీపారాధన చేసినట్లయితే ఏడు వందల ఇరవై ఒత్తులతో దీపారాధన చేస్తే సమస్త విధమైనటువంటి దోషములు తొలగిపోతాయి ఇక ముఖ్యంగా చెప్పాలి అనంటే ఇరవై ఏడు నక్షత్ర హారతి అని అంటారు కదమ్మా అక్కడ నక్షత్ర హారతి అన్నప్పుడు నేను లో కూడా చూశానమ్మ మొన్న మురుడేశ్వరి వెళ్ళొచ్చాను ఇరవై ఏడు నక్షత్ర హారతికి చక్కగా మనకు ఇంత పెద్ద స్థాయిలో దీపారాధన అవసరం లేదమ్మా ఇరవై ఏడు ఒత్తులు కలిపి స్వామికి దీపారాధన చూపించిన అలా చేసి స్వామికి ఇలా హారతి ఇచ్చినా ఇరవై ఏడు నక్షత్ర హారతి ఏమవుతుంది అంటే కొంతమంది వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కుంటారు లేని వాళ్ళు చేసుకోవచ్చు ఇక నంది హారతి అని అంటారు లేదు నంది కొనుక్కునే హారతి ఇచ్చే నంది దొరకలేదు అనుకోండి ఆ నంది చిన్న బొమ్మ ఎక్కడో ఉంటుంది కదా ఆ బొమ్మ హారతి మీద అద్దె పెట్టి ఇలా పట్టుకొని హారతి ఇస్తే నంది హారతి అలాగే సర్పహారతి ఇది అలాగే మారేడు హారతి మారేడు మారేడు దళంని హారతి పళ్ళెంలో పెట్టి హారతి ఇచ్చిన మారేడు హారతి అవుతుంది కానీ ఈ మారేడు హారతికి నంది హారతికి సర్పహారతికి మూడు ఒత్తులు ఇక విశేషంగా రథహారతి అనేటువంటిది ఉందమ్మా రథహారతి ఇది చాలా విశేషంగా చేసుకోవాలి ఈ రథహారతి అనేటువంటిది ఆరు వందల నలభై ఎనిమిది ఒత్తులతో స్వామికి దీపారాధన చేస్తే రథహారతి అవుతుంది ఆరు వందల నలభై ఎనిమిది ఆరు వందల నలభై ఎనిమిది ఒత్తులు ఇవి రథం అనగా రథముని రథముని పోలి ఉన్నటువంటి విధానంగా ఆ యొక్క దీపారాధన చేస్తారు అంటే మొత్తం ఎన్ని ఉంటే అందులో ఆరు వందల నలభై ఎనిమిది కాబట్టి ఆరు వందల నలభై ఎనిమిది ఒత్తులని కలిపి వారికి ఆరాధన చేసిన అది రథహారతి అవుతుంది ఈ విధంగా నక్షత్రహారతి బిల్వహారతి నందిహారతి సర్పహారతి అలాగే రథహారతి ఇవన్నీ ఈ విధంగా చేసుకోవచ్చు తప్పలేదు అందరూ ఆ రోజంతా విశేషమే విశేషమే ఆ రోజంతా దీపారాధన చేసుకోవచ్చు ఒకళ్ళు ఉదయం పూట గుడికి వెళ్ళటం కుదర సాయంకాలం ప్రదోషకాల సమయంలో చేసుకోవచ్చు తప్పలేదు ప్రదోషకాలంలో చక్కగా నందీశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటారు ఎందుకనంటే కొన్ని ప్రదోషకాలంలో కొన్ని క్షేత్రాలలో ఆ అరుణాచల క్షేత్రం లాంటి క్షేత్రాల్లో నందీశ్వరునికి అభిషేకం కూడా చేస్తుంటారు కాబట్టి విశేషం అమ్మ అందులో సంబంధించినటువంటి ఇంకా మనం ఏమి ఆక్షేపణ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకనంటే భక్తితో చేసుకున్నట్టు ఇంకా ఆఖరి ఘడియల్లోకి వచ్చేసేస్తుంటాం ఇంకొక రోజైతే అమావాస్య అయిపోతుంది తర్వాత సోమవారం పోలిపాడ్యం కాబట్టి చక్కగా ఇప్పటి వరకు చేసుకొని ఈ ఈ యొక్క మాస శివరాత్రి కూడా ఎందుకు వెలితి చేసుకోవడం ఈ నెల రోజుల పాటు చేసుకోలేని వాళ్ళు మాస శివరాత్రి రోజున ఈశ్వరునికి అభిషేకం చేసుకొని ఆ విధంగా హారతి గనక చేసుకుంటే నెల రోజులు చేసిన పుణ్య ఫలితం దక్కుతుందమ్మా చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం అండి సర్వం శ్రీ ఉమారమార్పణం